నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరియు తాడిపత్రి మండలం కోమల గ్రామస్తులు వారితో కలిసి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే 1997 సంవత్సరంలో ఎస్డబ్ల్యూఎల్ఏ భూ సంపార్జన పథకం ద్వారా కోమల గ్రామంలో 4950 నంబర్ సర్వే నంబర్లో భూమి కొనుగోలు చేసింది. అయితే కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలుగా కేటాయించారు. కేటాయించి నేటికి 23 సంవత్సరాలుగా అవస్తున్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు కేటాయించలేదు. మరి అదే విషయానికి వస్తే 4950లో ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్డును వేశారు. ఆ రోడ్డును కొందరు వ్యక్తులు పగలగొట్టి ఉన్నారు. వారు ఎవరో కాదు, ఇక్కడే ఉద్యోగం చేస్తున్నటువంటి విఆర్ఏ రామకృష్ణ మరియు వారి బంధువులు ఆ రోడ్డును పగలగొట్టి ఉన్నారు. వారిపై తగు చర్య తీసుకోవాలని గతంలో కూడా మేము విన్నవించాము. అయితే ఆ విన్నపాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఆర్ఐ విఆర్ఓలు నిర్లక్ష్యం వహిస్తూ వారికి ఫేవర్గా చేసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈ తతంగం అంతా చేస్తున్నారు. వీరి నిర్లక్ష్యం వీడాలని త్వరలోనే వారిపై ఖచ్చితంగా చర్యలు చేపట్టకపోతే మళ్ళీ ఒకసారి అయినా ధర్నాకు పిలుపునిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి గత 3 నెలల క్రితం కార్మికులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఇంతవరకు భవన నిర్మాణ కార్మికులకు 1 రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. దానికి తోడు జీవో నంబర్ 17ను సవరించి ప్రవేశపెట్టి దాదాపుగా 450 కోట్ల రూపాయలను వేరే వారి సంక్షేమ పథకాలకు తరలించడం ఇది చాలా దారుణం. మేము ఇది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం తరఫున ఈరోజు మేము ఖండిస్తున్నాం. గతంలో కూడా నూతన ఇసుక పాలసీ విధానం తీసుకొచ్చి అప్పుడు ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దీన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తాడిపత్రి తహసీల్దార్ గారికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం తరఫున వినతి పత్రం ఇవ్వాలని ఈరోజు నిర్ణయించుకొని వీటికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తాడిపత్రి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అందరికీ పెద్ద ఎత్తున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.